టిఆర్ఎస్ మొదలు పెట్టేసింది తమకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఉంది బీజేపీపై విరుచుకు పడేందుకు ఏ అవకాశం దొరుకుతుందా అని కూర్చున్న ఆ పార్టీకి ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు ఆయుధంగా మారాయి ఆంధ్ర తెలంగాణ విభజన సక్రమంగా జరగలేదని దీనికి కారణంగా ఎన్నో ఇబ్బందులు తలెత్తాయి అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానించడమేనని టిఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అంతేకాదు ఈ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలపాలని కెసిఆర్ పిలుపు ఇవ్వడంతో ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాల్లో టిఆర్ఎస్ శ్రేణులు నిమగ్నమయ్యాయి తెలంగాణలో బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఈ అవకాశాన్ని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తోంది అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ ప్రజలను ప్రధాని అవమానించారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టిఆర్ఎస్ ప్రయత్నిస్తోంది అయితే ఈ విషయంలో బీజేపీ ఏ విధంగా స్పందిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది టిఆర్ఎస్ విషయంలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది ఇప్పుడు ఈ ధర్నాలు దహనాలు వ్యవహారంపై బీజేపీ కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేయడం కాబట్టి తెలంగాణ బీజేపీ ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది అయితే తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా ప్రధాని ప్రసంగించలేదని కేవలం కాంగ్రెస్ పార్టీ తొందరపాటుగా వ్యవహరించి విభజనను చేపట్టడంతోనే ఈ చిక్కులు వచ్చాయనే ఉద్దేశంతోనే ప్రధాని అలా మాట్లాడారని కాని దీనికి తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం లేదని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు కావాలనే బీజేపీని టార్గెట్ చేసుకునేందుకు ఈ అంశాన్ని మరింత పెద్దదిగా చేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి